బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుకుండంగా మారి తుఫానుగా ఏర్పడుతుందని తెలిపింది. ఇక ఈ తుఫానుకు దానా అని నామకరణం చేశారు. కొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించింది. ఇది వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని అధికారులు అన్నారు. కాగా ఈ అల్పపీడనం అక్టోబర్ 22 నాటికి వాయుకుండగా అక్టోబర్ 23 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుకుండంగా మారి తుఫానుగా ఏర్పడుతుందని తెలిపింది. ఈ తుఫానుకు దానా అని నామకరణం చేశారు. కొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించింది. ఇది వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని అధికారులు అన్నారు. కాగా ఈ అల్పపీడనం అక్టోబర్ 22 నాటికి వాయుకుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది.